हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। वीडियो लो मुख्यंगा मनम जनवरी थर्ड वीक की संबंधी मुख्यमैन करंट अफेयर्स नी तेलुसुकोबोतुन्नामन्नमाट। राइट, सो जनवरी थर्ड वीक लो मनकु अनेक समावेशालु अदे विधंगा अनेक मुख्यमैन संघटनलु कूडा जरिगायि। इवन्नी कूडा मनकि एग्जाम पॉइंट आफ् व्यू लो चाला इंपार्टेंट अवुतायन्नमाट। राइट, सो लेट अस स्टार्ट द सेशन। फर्स्ट टापिक एंटी मनकि अनंटे फर्स्ट टापिक कालाकुंभ। सो ई कालाकुंभ अंटे एंटी, ముఖ్యంగా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వస్తుంది, అవునా? అదేవిధంగా ఈ 75 ఇయర్స్ యానివర్సరీని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తుంది, అవునా? దాంట్లో భాగంగానే ఈ కాలాకుంభ్ అనే ఒక పెయింటింగ్ స్క్రోల్, అంటే ముఖ్యంగా మనకు దాదాపు 750 మీటర్లు 750 మీటర్లతో తయారు చేసిన పేపర్ లాంటి ఒక స్క్రోల్, ఓకే, పేపర్ లాంటి ఒక స్క్రోల్పై భారత స్వాతంత్ర సంగ్రామంలో ఇండియన్ నేషనల్ మూమెంట్లో అనేక త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన చిత్రాలు ఈ 750 మీటర్ల పేపర్ స్క్రోల్లో గీయబడుతుంది అన్నమాట. రైట్, సో దీన్నే కాలాకుంభ్ మహోత్సవ్ అంటున్నారన్నమాట. రైట్, సో ఈ కాలాకుంభ్ మహోత్సవ్లో భాగంగా భారతదేశ స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన, అదేవిధంగా పోరాటాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల యొక్క వీర గాథలు, అదేవిధంగా వారి యొక్క చిత్రపటాలను ఈ 750 మీటర్ల ఒక పొడవైన పేపర్ స్క్రోల్లో చిత్రించనున్నారు. అండ్ దీన్నే కాలాకుంభ్ అని అనడం జరుగుతుంది అన్నమాట. రైట్, సో ఈ కాలాకుంభ్ అనే కార్యక్రమానికి ఆర్గనైజర్గా ఉన్నది ఎవరు అనంటే నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఇది ఢిల్లీలో ఉంది. సో ఈ సంస్థ ఈ కాలాకుంభ్ మహోత్సవ్ అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అన్నమాట. రైట్, సో ముఖ్యంగా 75 ఇయర్స్ ఫ్రీడమ్ మనకు వచ్చింది కాబట్టి, భారతదేశం స్వతంత్ర దేశం అయిపోయి 75 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారతదేశం స్వతంత్రం కావడానికి పోరాడిన పోరాట యోధుల చరిత్రలు మరియు వారి యొక్క చిత్రాలతో కూడుకున్న ఒక పేపర్ స్క్రోల్, 750 మీటర్ల పేపర్ స్క్రోల్, దీన్నే మనము కాలాకుంభ్ అని అనడం జరుగుతుంది అన్నమాట. రైట్, ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం వార్తల్లో నిలిచింది, దట్ ఈస్ ఎయిర్ బ్యాగ్స్. సో మనందరికీ తెలుసు ఈ ఎయిర్ బ్యాగ్స్ అనే పదం మనం ముఖ్యంగా కార్లకు సంబంధించిన విషయాల్లో చూస్తూ ఉంటాం. రైట్, సో దీస్ ఎయిర్ బ్యాగ్స్ ఆర్ మెయిన్లీ ఇంటెండెడ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ డ్రైవర్ అండ్ ఆల్ ద ప్యాసింజర్స్. రైట్, సో కార్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భద్రత దృష్ట్యా ఈ ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్స్ వార్తల్లో ఎందుకు నిలిచాయి అంటే, చూడండి, ఏ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఆన్ 14th January 2022. సో ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని ఇష్యూ చేసింది అన్నమాట. ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఏం చెప్తుంది ఈ నోటిఫికేషన్ అంటే, వెహికల్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆఫ్టర్ 1st October 2022, అంటే 1 అక్టోబర్ 2022 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిపోయే కార్లు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా 6 ఎయిర్ బ్యాగ్స్ని కలిగి ఉండాలి. ఓకే, సో వెహికల్స్ విచ్ ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆఫ్టర్ 1st October 2022 మస్ట్ హ్యావ్ 6 ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీలీ. రైట్, సో 6 ఎయిర్ బ్యాగ్లు కంపల్సరీగా ఉండాలి అని ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చెప్తుంది అన్నమాట. సో ఇది కేవలం డ్రాఫ్టే, దీన్ని పూర్తిగా ఒక గవర్నమెంట్ ఆర్డర్గా ఇంకా మలచలేదు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని బిల్లు రూపంలో తీసుకురాబోతున్నారన్నమాట. రైట్, సో ముఖ్యంగా కార్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏం చేయబోతున్నారు, ఈ 6 ఎయిర్ బ్యాగ్లను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అన్నమాట. సో ఈ 6 ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అంటే, ముఖ్యంగా ముందు సీట్లో కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 4 ఎయిర్ బ్యాగ్స్. సో ఫస్ట్ రోలో ఉన్న ప్రయాణికులు అంటే డ్రైవర్ మరియు అతనితో పాటు కూర్చునే వ్యక్తి. సో మనకి కారు ఏదైనా దాన్ని ఢీ కొట్టగానే ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. అదేవిధంగా మరి సైడ్ నుండి ఢీ కొడితే, సో ఫ్రంట్ నుండి 2, అదేవిధంగా సైడ్ నుండి 2. సో ముందు సీట్లో కూర్చున్న వాళ్ళకి 4 ఎయిర్ బ్యాగ్స్, అదేవిధంగా వెనక సీట్లో కూర్చున్న వాళ్ళకి 2 ఎయిర్ బ్యాగ్లను
కంపల్సరీగా అక్టోబర్ ఫస్ట్ 2022 తర్వాత మ్యానుఫ్యాక్చర్ కాబోయే అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లను కంపల్సరీగా పెట్టే వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుండి వర్తిస్తుంది ఇది అంటే అక్టోబర్ 1, 2022 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. రైట్, సో ఆలోగా మనం కారు కొన్నామనుకోండి, మనకు 4 ఎయిర్ బ్యాగ్లే వస్తాయి, ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు బారిసిట్నిబ్, అదేవిధంగా సోట్రోవిమాబ్. సో ఈ రెండు ఏంటి అంటే కూడా కోవిడ్కి సంబంధించి కొత్తగా రూపొందించబడిన డ్రగ్స్ అన్నమాట. రైట్, సో ఇటీవల డబ్ల్యూహెచ్ఓ World Health Organization has recommended 2 drugs, that is baricitinib, అదే విధంగా సోట్రోవిమాబ్. ఈ రెండు డ్రగ్లను కోవిడ్-19 ట్రీట్మెంట్లో భాగంగా వీటిని వినియోగించవచ్చు అని చెప్పి ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీటికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, సో ఒకసారి కనుక చూసుకుంటే ఈ బారిసిట్నిబ్ అనేది ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ని క్యూర్ చేయడంలో భాగంగా, దాని యొక్క మెడికేషన్లో భాగంగా ఈ బారిసిటినిబ్ అనే ఈ మెడిసిన్ ని ఉపయోగిస్తారు. సో దీన్ని కోవిడ్-19 పై కూడా వినియోగించవచ్చు అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అదే విధంగా మనకు సోట్రోవిమాబ్, సో ఈ సోట్రోవిమాబ్ అనేది జీఎస్కే గ్లాక్సో స్మిత్ క్లైన్, సో మనందరికీ తెలిసిందే చాలా పాపులర్ కంపెనీ, బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ కంపెనీయే చేస్తుంది, గ్లాక్సో స్మిత్ క్లైన్. సో ఈ గ్లాక్సో స్మిత్ క్లైన్ రూపొందించిన సోట్రోవిమాబ్, దీన్ని మనకు ఈ కోవిడ్-19 ట్రీట్మెంట్లో భాగంగా దీన్ని కూడా వినియోగించవచ్చు అని డబ్ల్యూహెచ్ఓ తెలపడం జరిగింది అన్నమాట. రైట్, సో ఇది ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వల్ల మోనోక్లోనల్ యాంటీబాడీ ఏదైతే ఉందో దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ ఇది కోవిడ్-19కి సంబంధించిన వివిధ డిఫెక్ట్స్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది అని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ఈ రెండు డ్రగ్స్ ఏవేవవి, బారిసిటినిబ్ అదేవిధంగా సోట్రోమివాబ్ అనే ఈ రెండు డ్రగ్స్కి ఆమోదం తెలపడం జరిగింది అన్నమాట. రైట్, సో ఇది అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే కోవిడ్-19కి సంబంధించి అనేక డ్రగ్స్, అనేక వ్యాక్సిన్లు మనకు వార్తల్లో నిలుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ జెనో ట్రాన్స్ప్లాంటేషన్. సో మనందరికీ తెలుసు అండ్ రీసెంట్గా వార్తల్లో చాలా సంచలనం సృష్టించిన విషయం ఇది. ఏంటి అంటే ఒక మనిషికి పంది గుండెను అమర్చారు అని మనం వార్తల్లో చూసాం, అవునా? సో ఈ జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అంటే ఒక మనిషికి వేరే జంతువు యొక్క ఏదైనా ఒక అవయవాన్ని అమరిస్తే ఆ పద్ధతినే మనం జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నాం. ఏమంటున్నాం? జెనో ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇటీవల అంటే జనవరి 10న యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడుంది ఇది? యుఎస్ఏలో ఉంది. సో ఈ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇటీవల సక్సెస్ఫుల్గా మేము ఒక జెనెటికల్లీ మోడిఫైడ్ పిగ్ హార్ట్ని ఒక పేషెంట్ని అమర్చాము. ఓకే, సో ఆ పేషెంట్ చాలా కఠినమైన వ్యాధి, అరిథీమియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు, అండ్ ఆ అరిథీమియా అనే వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి మేము సక్సెస్ఫుల్గా జన్యు మార్పిడి చేసిన ఒక పంది గుండెను అమర్చాము అని మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకటించింది అన్నమాట. రైట్, సో ఈ అరిథీమియా అనేది ఈ మన గుండె కొట్టుకునే చప్పుడు ఉంటుంది కదా, హార్ట్ బీట్స్ని అఫెక్ట్ చేసే ఒక వ్యాధి అన్నమాట. సో ఆ వ్యాధితో బాధపడుతున్న ఒక పేషెంట్కి ఇటీవల జెనెటికల్లీ మోడిఫైడ్ పిగ్ హార్ట్ని మేము అమర్చాము అని ప్రకటించింది మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. సో జెనో ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క డెఫినేషన్ చూడండి, ట్రాన్స్ప్లాంటింగ్ ఆర్గన్స్ అక్రాస్ డిఫరెంట్ స్పీషీస్ వాజ్ ఫస్ట్ ట్రైడ్ ఇన్ హ్యూమన్స్ ఇన్ ద 1980s. అంటే వివిధ రకాల ఈ జీవజాలాలు ఏవైతే ఉన్నాయో, జంతుజాలాలు, జీవజాలాలు, అదేవిధంగా మనుషుల్లో రకరకాల జీవజాలాల యొక్క ఆర్గన్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రక్రియనే మనము జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటున్నాం అన్నమాట. రైట్, సో ఇప్పుడు ఒక కుక్కకి గుండె జబ్బు ఉందనుకోండి, ఆ కుక్క గుండె ప్లేస్లో క్యాట్ యొక్క గుండెని, పిల్లి యొక్క
గుండెను ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా దాన్ని జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. సో మనిషి గుండె ప్లేస్లో ఒక పంది గుండెను అమర్చడాన్ని కూడా జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటామన్నమాట. ఓకే, సో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఈజ్ కాల్డ్ యాజ్ జెనో ట్రాన్స్ప్లాంటేషన్. మోస్ట్ ఇంపార్టెంట్. సో మొట్టమొదటిసారి ఈ ఎక్స్పెరిమెంట్ని 1980లో చేపట్టారు. అండ్ ఈ 1980లో చేపట్టిన ఈ జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫెయిల్ అయిందన్నమాట. సో ఇక్కడ బాబూన్ యొక్క హార్ట్ని, అంటే ముఖ్యంగా బాబూన్ అంటే ఒక కోతి అన్నమాట, ఒక రకమైన కోతి. సో ఆ కోతి యొక్క గుండెను ఒక అమెరికన్ బేబీకి, ఒక చిన్న పాపకి ఆ గుండెను అమర్చారు. ఆ తర్వాత ఆవిడకి గుండెలో చాలా డిఫెక్ట్స్ వచ్చాయి, ఈ ప్రక్రియను ఆపేశారు. అండ్ ఇటీవల మళ్ళీ ఈ ప్రక్రియను మొదలుపెట్టారు అండ్ ఈసారి సక్సెస్ఫుల్ అయ్యారన్నమాట. రైట్, సో గాల్ సేఫ్ పిగ్స్. సో ఈ గాల్ సేఫ్ పిగ్స్, ఈ పిగ్స్ నుండి గుండెని సేకరించి ఆ మనిషికి అమర్చడం జరిగిందన్నమాట. రైట్, సో ఈ గాల్ సేఫ్ పిగ్స్లో జన్యు మార్పిడి ప్రక్రియ ద్వారా, దాని గుండెలో జన్యు మార్పిడి విధానం ద్వారా అనేక మార్పులు చేసి ఆ గుండెను పేషెంట్కి అమర్చడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పదాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, జెనో ట్రాన్స్ప్లాంటేషన్. రైట్, జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ముఖ్యంగా ఏదైనా ఒక జంతువు యొక్క అవయవాన్ని మనిషికి కానీ ఇతర జంతువుకు కానీ అమరిస్తే దాన్ని మనం జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. రైట్, సో దట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఫ్రమ్ హ్యూమన్స్ టు యానిమల్స్ ఆర్ యానిమల్స్ టు హ్యూమన్స్ ఆర్ యానిమల్స్ టు యానిమల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ జెనో ట్రాన్స్ప్లాంటేషన్. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన విషయం మేకెదాతు రిజర్వాయర్. సో ఇది తరచుగా వార్తల్లో నిలుస్తుంది అండ్ ఈ రిజర్వాయర్పై తమిళనాడు కర్ణాటక స్టేట్ని ఛాలెంజ్ చేస్తూ ఉంది. సో కర్ణాటక మరియు తమిళనాడు మధ్యలో ఒక విధంగా ఈ మేకెదాతు రిజర్వాయర్ అనేది పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్, బోన్ ఆఫ్ కంటెన్షన్గా మారింది. ఓకే, సో ఈ మేకెదాతు రిజర్వాయర్ ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా బెంగళూరుకి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఈ మేకెదాతు రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది ఎవరు? కర్ణాటక ప్రభుత్వం. కానీ ఈ వీళ్ళు ఈ మేకెదాతు రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు ఏ నదిపై? సో ముఖ్యంగా కావేరీ నదిపై ఈ మేకెదాతు రిజర్వాయర్ని కర్ణాటక ప్రభుత్వం కట్టాలి అనుకుంటుంది. కానీ దీన్ని అపోజ్ చేస్తూ తమిళనాడు సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఒక విధంగా తమిళనాడు మరియు కర్ణాటక మధ్యలో ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ మేకెదాతు రిజర్వాయర్కి సంబంధించి. సో మేకెదాతు రిజర్వాయర్ రీసెంట్లీ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. సో మేకెదాతు రిజర్వాయర్ వివాదం ఏ రెండు రాష్ట్రాల మధ్యలో ఉంది? కర్ణాటక మరియు తమిళనాడు. సో ఇక్కడ మనకు ఇమేజ్లో చూడొచ్చు, సో తమిళనాడు మరియు కర్ణాటక బార్డర్ ప్రాంతంలో ఉంది ఈ మేకెదాతు. అవునా? సో కావేరీ నది ద్వారా మాకు రావాల్సిన, న్యాయబద్ధంగా రావాల్సిన నీటి వాటాను ఈ మేకెదాతు రిజర్వాయర్ అనే ఒక రిజర్వాయర్ని కట్టి కర్ణాటక తమకు రావాల్సిన వాటాను కూడా కర్ణాటక పొందుతుంది అని తమిళనాడు అబ్జెక్షన్ చెప్తుంది అండ్ సుప్రీంకోర్టులో కూడా ఈ విషయాన్ని ఛాలెంజ్ చేయడం జరిగిందన్నమాట. రైట్, సో మేకెదాతు రిజర్వాయర్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ నేషనల్ స్టార్టప్ డే. సో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం సిక్స్టీన్త్ జనవరిని నేషనల్ స్టార్టప్ డే, అంటే దీన్నే తెలుగులో జాతీయ అంకుర సంస్థల దినోత్సవం, జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా జరుపుకోవాలి అని చెప్పి ప్రకటించడం జరిగింది. సో మనందరికీ తెలుసు, అంకుర సంస్థల విషయానికి వస్తే భారతదేశంలో, అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అంకుర సంస్థలు ఏర్పాటవుతున్న దేశం అమెరికా. రైట్, ఆ తర్వాత చైనా, ఇక మూడో స్థానంలో ఇండియా ఉంది. రైట్, సో ఇండియా ఇక ముందు కాలంలో, అంటే రాబోయే రోజుల్లో చైనా మరియు అమెరికాని కూడా ఈ అంకుర సంస్థ స్థాపనలో ముందుకెళ్లే పరిస్థితి ఉందన్నమాట. రైట్, సో మనందరికీ తెలుసు యూనికార్న్ అనే పదాన్ని గురించి కూడా మనము ఇంతకు ముందు క్లాసెస్లో తెలుసుకోవడం జరిగింది. అవునా? సో యూనికార్న్ అంటే ఏంటి? ఏదైనా ఒక అంకుర సంస్థ దాని యొక్క విలువ $1 బిలియన్ కంటే ఎక్కువగా ఉంటే, ఓకే, అండ్ స్టార్టప్ కంపెనీ హూస్ వాల్యూ ఈజ్ ఓవర్ 1 బిలియన్, దెన్ దట్ స్టార్టప్ కంపెనీ ఈజ్ కాల్డ్ యాజ్ యూనికార్న్. రైట్, సో ఏదైనా ఒక అంకుర సంస్థ యొక్క విలువ $1 బిలియన్ కంటే ఎక్కువగా ఉంటే ఆ అంకుర సంస్థని
యూనికార్న్ అంటామో సో తరచుగా ఈ యూనికార్న్ అనే పదాన్ని కూడా మనం వార్తల్లో చూస్తున్నాం కాబట్టి ఈ పదాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ సో పెరుగుతున్న అంటే ఈ అంకుర సంస్థలకు స్టార్టప్లకు పెరుగుతున్న ఈ ఆదరణ అదే విధంగా అనేక మంది స్టార్టప్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు సో గవర్నమెంట్ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించలేదు ఈ స్టార్టప్ల ద్వారా వాళ్ళు ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు సో ఈ స్టార్టప్లు అనేవి భారతదేశంలో ఒక కీలక పాత్రని పోషిస్తున్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ జనవరి 16th మస్ట్ బి సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్టార్టప్ డే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది రైట్ ఆ తర్వాత మనకు హుంగా టోంగా సో ఈ హుంగా టోంగా అనేది ఒక చిన్న ఐలాండ్ నేషన్ అంటే ఒక ద్వీప దేశం అన్నమాట ఒక చిన్న ఐలాండ్ నేషన్ మరి ఈ ఐలాండ్ నేషన్ ఎక్కడ ఉంది మనకు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఓకే సో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశంలో ఇటీవల ఒక వాల్కానిక్ ఎరప్షన్ అంటే ఒక అగ్నిపర్వతం బద్దలైంది అండ్ ఈ అగ్నిపర్వతం బద్దలవ్వడం వల్ల అక్కడ సునామీ ఏర్పడింది అన్నమాట ఓకే సునామీ ఏర్పడింది అండ్ ఈ సునామీ వల్ల వరద ఈ సునామీ అంటే ఈ అగ్నిపర్వతం బద్దలవ్వడం వల్ల సముద్రంలో కూడా అలజడి క్రియేట్ అయింది అండ్ ఆ అలజడి ద్వారా సముద్రపు అలలు ఆ దేశ రాజధానిలోకి దూసుకెళ్ళాయి అన్నమాట అండ్ ఈ దేశానికి భారతదేశం కూడా అంటే వరదలతో సునామీ అలల ద్వారా వచ్చిన వరదలతో నష్టపోయిన ఈ హుంగా టోంగా అనే దేశానికి భారత ప్రభుత్వం కూడా దాదాపు 200 మిలియన్ల ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది అన్నమాట ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ హుంగా టోంగా అనే దేశం ఏ సముద్రంలో భాగంగా ఉంది అనంటే దక్షిణ పసిఫిక్ సముద్రంలో భాగంగా ఉంది అండ్ ఇటీవల ఒక అగ్నిపర్వతం బద్దలవ్వడం వల్ల అక్కడ సునామీ సంభవించింది అండ్ ఈ సునామీ వల్ల ఈ హుంగా టోంగా అనే దేశంలో అనేక ప్రదేశాల్లో వరదలు సంభవించాయి అండ్ అనేక దేశాలు కూడా ఈ దేశాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చింది అన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఇటీవల ఆర్మీ యూనిఫామ్ మనందరికీ తెలుసు జనవరి 15th సో జనవరి 15th ప్రతి సంవత్సరం ఆర్మీ డేగా జరుపుకుంటాం అవునా సో ఈ జనవరి 15th ఆర్మీ డేని పురస్కరించుకొని భారత జాతీయ ఆర్మీకి ఓకే భారత జాతీయ సైనిక దళానికి ఒక కొత్త యూనిఫామ్ని దశల వారీగా అందరికీ ఈ యూనిఫామ్ని అందజేస్తాము అని ప్రకటించారు అవునా మరి జనవరి 15th నే మనము ఆర్మీ డేగా ఎందుకు జరుపుకుంటాము అంటే బికాస్ ఇట్ వాజ్ ఆన్ దిస్ డే ఇన్ ద ఇయర్ 1949 కెఎం కరియప్ప వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఆర్మీ చీఫ్ రైట్ సో 1949 జనవరి 15వ తారీఖున భారతదేశ మొట్టమొదటి ఆర్మీ చీఫ్గా స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఆర్మీ చీఫ్గా ఒక భారతీయ అధికారి నియమితుడయ్యాడు అండ్ అతని పేరు కెఎం కరియప్ప సో ఈ కరియప్ప ఆర్మీ చీఫ్గా నియమితుడయ్యాడు కాబట్టి జనవరి 15th ఈ రోజుని మనం ఆర్మీ డేగా జరుపుకుంటాము అండ్ ఈ ఆర్మీ డేని పురస్కరించుకొని ఇటీవల భారతదేశ ప్రభుత్వం ఆర్మీకి ఒక కొత్త యూనిఫామ్ని అందించబోతుంది అన్నమాట సో ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు ఆర్మీ యొక్క యూనిఫామ్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ ఆర్మీ డ్రెస్ని రూపొందించింది అన్నమాట రైట్ సో ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా కాటన్ని వాడారు అదేవిధంగా ఇతర యూనిఫామ్తో పోలిస్తే అంటే ఇంతకుముందు ఉన్న పాత ఆర్మీ యూనిఫామ్తో పోలిస్తే ఇది చాలా లైట్ వెయిట్ యూనిఫామ్ అదేవిధంగా మనకు ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ అంటే అతి శీతల ప్రాంతాలు అదేవిధంగా అతి ఉష్ణ ప్రాంతాల్లో కూడా ఈ డ్రెస్ చాలా చక్కగా పనిచేస్తుంది అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మనకు చెప్తుంది రైట్ సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి ఎవ్రీ ఇయర్ జనవరి 15th ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఆర్మీ డే అండ్ ఈ ఆర్మీ డేని పురస్కరించుకొని కొత్తగా ఇండియన్ ఆర్మీకి యూనిఫామ్ని కూడా తయారు చేయడం జరిగింది అండ్ దశల వారీగా ఈ యూనిఫామ్ అనేది భారతదేశ సైన్యంలో ఉన్న అందరికీ అందించబడుతుంది అన్నమాట రైట్ ఇక భారతదేశ ఆర్మీ చీఫ్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎవరు జనరల్ ఎన్ఎం నర్వానే అవునా సో ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న వ్యక్తి ఎవరు నర్వానే రైట్ సో ఈ పాయింట్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ గోట్ హెడ్ యోగిని సో గోట్ హెడ్ యోగిని అంటే మేకతలతో ఉన్న ఒక యోగిని విగ్రహం మేకతలతో ఉన్న ఒక యోగిని విగ్రహం సో ఈ మేకతలతో ఉన్న ఈ యోగిని విగ్రహం అనేది మనకు 1980లో 1980వ సంవత్సరంలో ఈ మేకతలతో ఉన్న ఈ యోగిని విగ్రహాన్ని
ఉత్తర ప్రదేశ్ లోని బండా జిల్లాలో ఉన్న లోఖరి బండా జిల్లాలో ఉన్న లోఖరి అనే ఒక గుడి నుండి తస్కరించారు ఎప్పుడు 1980 లో అండ్ ప్రస్తుతం ఇది లండన్ మ్యూజియం లో ఉంది ఎక్కడ లండన్ మ్యూజియం లో ఉంది సో లండన్ మ్యూజియం లో ఉన్న ఈ గోట్ హెడ్ యోగిని విగ్రహాన్ని తిరిగి భారతదేశానికి రప్పించబోతున్నాము అని సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు తెలపడం జరిగింది సో ఇది 10వ శతాబ్దానికి సంబంధించిన మేక తలతో ఉన్న ఒక యోగిని విగ్రహాన్ని తిరిగి భారతదేశానికి రప్పించబోతున్నాము అని కిషన్ రెడ్డి గారు ప్రకటించారు సో ఈ గోట్ హెడ్ యోగిని సో ముఖ్యంగా మనకు ఈ యోగినిలెవరు అంటే వీళ్ళకి తంత్రశక్తులు ఉన్నాయని సో మొత్తం 64 మంది యోగినిలు ఉన్నారని మనకు తెలుస్తుంది రైట్ సో వీళ్ళను తంత్రశక్తులను వశం చేసుకోవడం కోసం ఈ యోగినిలను ముఖ్యంగా కొలచడం జరుగుతుంది వర్షిప్ చేయడం జరుగుతుంది రైట్ సో మేక తలతో ఉన్న యోగిని విగ్రహాన్ని 1980వ సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని లోఖరి అనే టెంపుల్ నుండి తస్కరించారు అండ్ ప్రస్తుతం అది లండన్లో ఉంది అండ్ ఆ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి భారతదేశానికి రప్పిస్తున్నాము అని కిషన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సో ఇది ఏ కాలానికి చెందిన విగ్రహం అంటే 10వ శతాబ్దానికి చెందిన విగ్రహాన్ని తిరిగి భారతదేశానికి రప్పిస్తున్నాము అని చెప్పడం జరిగింది సో మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం నుండి చోరీ చేయబడ్డ అనేక వస్తువులు అనేక విగ్రహాలు తిరిగి భారతదేశానికి వస్తున్నాయి సో ఒక విధంగా భారతదేశానికి సంబంధించి భారతదేశ సాంస్కృతిక గొప్పతనానికి సంబంధించి ఈ విగ్రహాలన్నీ ఉదాహరణలు కాబట్టి ఆ విగ్రహ మన వారసత్వ సంపద కాబట్టి ఆ విగ్రహాలన్నింటినీ తిరిగి భారతదేశానికి రప్పిస్తుంది భారతదేశ ప్రభుత్వం దాంట్లో భాగంగానే ఈ మేకతలతో ఉన్న యోగిని విగ్రహాన్ని కూడా తిరిగి భారతదేశానికి రప్పిస్తున్నారు ఎక్కడి నుండి లండన్ నుండి రైట్ ఆ తర్వాత ఇండియాస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ సో మనందరికీ తెలుసు జనవరి 16, 2021 మనము ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాము అవునా సో భారతదేశంలో కోవిడ్-19కి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది 16th January 2021 ప్రారంభమైంది అండ్ ఈ సంవత్సరం 2022తో 1 ఇయర్ మనము ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాము అవునా సో ఒక సంవత్సర కాలం పూర్తయింది భారతదేశంలో కోవిడ్-19కి వ్యతిరేకంగా మనం ప్రారంభించిన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అవునా సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి క్లియర్ సో మొట్టమొదటిసారి 16th January 2021 హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వడంతో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లు అంటే పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి మనకి పోలీస్ వారు కానివ్వండి సో వీళ్లకు ఫిబ్రవరి 2న ఈ ప్రక్రియను ప్రారంభించాము ఆ తర్వాత 60 ఏళ్ల పైబడి ఉన్న వాళ్లకు ఈ ప్రక్రియను ప్రారంభించాము అండ్ ఫస్ట్ మార్చ్ 2021 నుండి ఎవరెవరైతే 18 మే నుండి 18 ఏళ్ల పైబడి వాళ్ళ ఉన్న వారికి మనము ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ని చేశామన్నమాట రైట్ సో గుర్తుపెట్టుకోవాలి వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది భారతదేశంలో ప్రారంభమై 1 ఇయర్ అవుతుంది సో మొట్టమొదటగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎవరిపై ప్రారంభించారు అంటే హెల్త్ వర్కర్లపై ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఫిబ్రవరి 2 నుండి ఆ తర్వాత మార్చ్ 1 నుంచి ఎవరైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నారో సంబంధిత వ్యాధులు అనుబంధ వ్యాధులు ఎవరైతే ఉన్నారో వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్చ్ 1 నుండి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాము ఆ తర్వాత 18 ఏళ్ల పైబడిన వారికి 1 మే 2021 నుండి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాము అవునా సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఫస్ట్ ఎప్పుడు ప్రారంభించారు కోవిడ్-19కి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ని ఏ సంవత్సరంలో ఏ తారీఖున ప్రారంభించారు అంటే 2021 16th January అదేవిధంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించే ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించారు 1 మే 2021 సో ఈ డేట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఆ తర్వాత తిరువల్లువార్ డే సో మనందరికీ తెలుసు తిరువల్లువార్ సో ఇతను రచించిన తిరుక్కురల్ సో ఈ తిరుక్కురల్ని మనము బైబిల్ ఆఫ్ తమిళ్ ల్యాండ్ అని అంటాము ఓకే సో బైబిల్ ఆఫ్ తమిళ్ ల్యాండ్ అని అంటాము ఈ తిరుక్కురల్ని రైట్ సో ఈ తిరువల్లువార్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క జన్మదినం అంటే 15 జనవరిని తిరువల్లువార్ దినోత్సవంగా జరుపుతాం
15 జనవరిని తిరువల్లువార్ దినోత్సవంగా జరుపుతాము. అండ్ ఇతను తమిళ సాహిత్యానికి విశేష కృషి చేశాడు. మనందరికీ తెలుసు కన్యాకుమారి, సో అక్కడ ఎక్కడైతే స్వామి వివేకానంద విగ్రహం ఉంటుందో అక్కడే వివేకానంద మెమోరియల్ ఉంటుందో అక్కడే మనకు తిరువల్లువార్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. అవునా? సో ఇతను రచించిన ఈ తిరుక్కురల్ అనే గ్రంథం ఏదైతే ఉందో దీన్ని మనం బైబుల్ ఆఫ్ తమిళ్ ల్యాండ్ అంటే తమిళ భూమికి బైబుల్ లాంటి పుస్తకం అని అంటామన్నమాట. సో తమిళ్ భాషకు ఒక విధంగా పితామహులలో, తమిళ్ భాష పితామహులలో ఒకరిగా ఈ తిరుక్కురల్ని మనం పరిగణించవచ్చు. జనవరి 15న తిరుక్కురల్ డేగా, తిరుక్కురల్ దినోత్సవంగా జరుపుతామన్నమాట. తిరువల్లువార్ దినోత్సవంగా జరుపుతాము. అండ్ ఇతను రచించిన పుస్తకం తిరుక్కురల్, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఈ తిరుక్కురల్ అనే పుస్తకం ముఖ్యంగా రాజకీయాలు, అదేవిధంగా ఎథిక్స్ అంటే మనకి మోరల్ వాల్యూస్ అంటాం కదా, అదేవిధంగా ఆర్థిక ప్రగతి ఎలా ఉండాలి, అదేవిధంగా లవ్ ప్రేమపై ఈ పుస్తకంలో ముఖ్యంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తిరుక్కురల్ మెయిన్లీ డిస్కసెస్ అబౌట్ పాలిటిక్స్, ఎథిక్స్, ఎకానమీ అండ్ లవ్, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రాహ్మోస్. సో మనందరికీ తెలుసు ఈ బ్రాహ్మోస్ క్షిపణిని రష్యా సహకారంతో భారతదేశంలో తయారు చేస్తున్నారు. అవునా? సో ఈ బ్రాహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో వీటిని మనం మొట్టమొదటిసారి ఒక దేశానికి ఏం చేయబోతున్నాము, ఎగుమతి చేయబోతున్నాము. అండ్ ఇటీవల భారతదేశం నుండి బ్రాహ్మోస్ క్షిపణులను దిగుమతి చేసుకున్న దేశం ఏది అని క్వశ్చన్ రావచ్చు, ఫిలిప్పీన్స్, రైట్? సో ఇండియా హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఏ డీల్ విత్ ఫిలిప్పీన్స్ టు ఎక్స్పోర్ట్ ద బ్రాహ్మోస్ మిసైల్స్, రైట్? సో ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ డీల్ విత్ విచ్ కంట్రీ టు ఎక్స్పోర్ట్ బ్రాహ్మోస్ మిసైల్స్ అని క్వశ్చన్ అడగొచ్చు. ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనము? ఫిలిప్పీన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఒక విధంగా మన దేశంలో ఎక్స్పోర్ట్, మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఆయుధాలను కూడా మనం బయట దేశాలకు అమ్మే ప్రక్రియ అనేది ప్రారంభమైంది అని చెప్పొచ్చు, రైట్? సో చిన్న చిన్న గన్నులు, అదేవిధంగా ఇతర మిలిటరీ సామాన్లను మాత్రమే మనం ఇతర దేశాలకు ఇచ్చేవాళ్ళము. అండ్ మొట్టమొదటిసారి భారతదేశంలో తయారవబడ్డ క్షిపణులను ఒక దేశానికి మనం అమ్ముతున్నాము. అండ్ ఆ దేశం ఏది? ఫిలిప్పీన్స్ దేశం. దీనికి సంబంధించి దాదాపు $374.96 మిలియన్ కాంట్రాక్ట్ అనేది భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్యలో జరిగింది, రైట్? సో బ్రాహ్మోస్ మిసైల్ అనేది సూపర్సోనిక్ మిసైల్, గుర్తుపెట్టుకోవాలి. సో బ్రాహ్మోస్ మిసైల్ అనేది సూపర్సోనిక్ మిసైల్. అండ్ ఇటీవల భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్యలో దాదాపు $374.96 మిలియన్ ఒప్పందం జరిగింది. ఈ బ్రాహ్మోస్ మిసైళ్లను భారతదేశం ఏ దేశానికి అందించనుంది? ఫిలిప్పీన్స్ దేశానికి అందించనుంది అన్నమాట, రైట్? సో ఫిలిప్పీన్స్ దేశం తర్వాత మనకు ఇతర సౌత్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలకు కూడా మన దేశం నుండి ఈ బ్రాహ్మోస్ మిసైల్స్ని అందించే ప్రక్రియను చేపడుతున్నాము అని రక్షణ మంత్రిత్వ శాఖ, డిఫెన్స్ మినిస్టర్ కూడా తెలపడం జరిగిందన్నమాట, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత స్టేట్ ఆఫ్ ది వరల్డ్ స్పెషల్ అడ్రస్. సో మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించిన సమావేశాన్ని మనం ఏమంటున్నాము? స్టేట్ ఆఫ్ ది వరల్డ్ సమావేశం అంటున్నాం. సో ఈ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ సమావేశంలో నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది. అండ్ విపక్షాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు కొంచెం సేపు వేరే వైపు చూసేసరికి ఇతనికి టెలిప్రాంప్టర్ లేదే, అసలు ఇతను మాట్లాడలేడు అని కూడా ట్రోల్స్ చేశారు. అవునా? సో ఆ ట్రోలింగ్ విషయం కనుక మనం పక్కన పెడితే, సో ఈ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది వరల్డ్ సమావేశంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. అండ్ ముఖ్యంగా భారతదేశం ప్రపంచానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అందిస్తుంది. సో దాదాపు 50 లక్షల మంది సాఫ్ట్వేర్ డెవలపర్లు భారతదేశంలో పనిచేస్తున్నారు. అండ్ అంతే సమానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయట దేశాల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో కేవలం 100 స్టార్టప్లు ఉన్న భారతదేశంలో ఇప్పుడు 60 వేల స్టార్టప్లు ఉన్నాయి. అండ్ అందులో దాదాపు 40 యూనికార్న్లు ఉన్నాయి. 2021వ సంవత్సరంలోనే 40 స్టార్టప్లు యూనికార్న్లుగా ప్రసిద్ధి చెందాయి అని మన దేశ భారతదేశం యొక్క ఆర్థిక స్థితి గురించి ప్రసంగించడం జరిగిందన్నమాట,
రైట్ సో స్టేట్ ఆఫ్ ది వరల్డ్ అనే సమావేశం వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో నిర్వహించింది అండ్ దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగించారు దాంట్లో భాగంగా భారతదేశం సాఫ్ట్వేర్ డెవలపర్లకు ఏ విధంగా ఒక నిలయం అనేది చెప్పారు అండ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ 50 lakh సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా 2014లో కేవలం 100 అంకుర సంస్థలు కేవలం 100 స్టార్టప్స్ ఉన్న ఇండియాలో బై 2022 వీఆర్ హ్యావింగ్ 60,000 స్టార్టప్స్ అని ప్రకటించారు అదేవిధంగా కేవలం 2021 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 40 స్టార్టప్లు యూనికార్న్స్గా ఎమర్జ్ అయ్యాయి యూనికార్న్ హోదాని పొందాయి అని నరేంద్ర మోడీ గారు ఈ సమావేశంలో ప్రకటించడం జరిగింది రైట్ సో ఈ సమావేశమే దాదాపు విపక్షాలకు టార్గెట్ గా మారింది అండ్ ఈ టార్గెటింగ్ లో భాగంగా ట్రోల్ చేయడం జరిగింది సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము మన నెక్స్ట్ టాపిక్ పండిట్ బీర్జు మహారాజ్ సో ఇటీవల ప్రముఖ కథక్ కళాకారుడు ఓకే సో కథక్ కళాకారుడైన బీర్జు మహారాజ్ గారు మరణించడం జరిగింది అండ్ ఇతని మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది సో మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే పండిట్ బీర్జు మహారాజ్ ఏ నాట్య రీతికి లేదా పండిట్ బీర్జు మహారాజ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్ అంటే హీఈస్ రిలేటెడ్ టు కథక్ రైట్ సో కథక్ అనేది ఒక క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అన్నమాట సో ఇది క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ హోదాని సంపాదించుకుంది అండ్ ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఇది ఒక పాపులర్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఈ కథక్ డ్యాన్స్కి సంబంధించి అత్యున్నత వ్యక్తి లేదా ఈ కథక్ డ్యాన్స్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం చేసిన వ్యక్తి బీర్జు మహారాజ్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి అండ్ బీర్జు మహారాజ్ విషయానికి వస్తే హీ వాజ్ అన్ ఇండియన్ డ్యాన్సర్ కంపోజర్ సింగర్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ లక్నో కాల్కా బిందాదీన్ ఘరానా ఆఫ్ కథక్ డ్యాన్స్ సో ఇతను ఏ ఘరానాకి చెందినవాడు కథక్ డ్యాన్స్లో సుప్రసిద్ధుడు బీర్జు మహారాజ్ కానీ ఇతను ఏ ఘరానాకి అంటే ఏ స్కూల్కి చెందినవాడు అంటే లక్నో స్కూల్కి చెందినవాడు అని చెప్పాలి లక్నో ఘరానాకి చెందినవాడు అనే పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట సో మనందరికీ తెలుసు సాహిత్య నాటక అకాడమీ 8 భారతీయ నృత్య కళలను క్లాసికల్ డ్యాన్సెస్గా పేర్కొంది అవునా సో దాంట్లో భాగంగా భరతనాట్యం కూచిపూడి మోహిని ఆట్టం కథకళి కథక్ మణిపురి సత్రియ మరియు ఒడిస్సీ ఓకే సో ఈ 8 నృత్య రీతులను క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్గా పేర్కొనడం జరిగింది అండ్ దాంట్లో కథక్ కూడా ఒకటి సో మనందరికీ తెలుసు బాలీవుడ్లో కూడా అనేక పాటలకు కంపోజర్గా పనిచేశారు బీర్జు మహారాజ్ సో మనకి బాజీరావు మస్తానీలో ఉన్న పాటలు కానివ్వండి ఓకే అదేవిధంగా దేవదాస్ మూవీలో ఉన్న పాటలకు కానివ్వండి కంపోజర్గా బీర్జు మహారాజ్ గారు పనిచేశారు అదేవిధంగా మనకి ఈ కథక్ డ్యాన్స్ అనేది ముఖ్యంగా మనకి నార్త్ ఇండియాలో పర్ఫామ్ చేస్తారు అండ్ మొఘలుల టైంలో ఈ కథక్ డ్యాన్స్ అనేది చాలా పాపులారిటీని సంపాదించుకుంది అండ్ ముఖ్యంగా మొఘల్ పాలకులైన మొహమ్మద్ షా ఇతనినే మనం రంగీలా అంటాం అవునా సో ఇతని కాలంలో ఈ కథక్ డ్యాన్స్ అనేది ఒక హై పొజిషన్ ఉన్నత స్థానాన్ని పొందిందన్నమాట రైట్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు పండిట్ బీర్జు మహారాజ్ ఏ నాటి ఏ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన వాడు కథక్ డ్యాన్స్ ఫామ్ అండ్ ఇతను ఆ కథక్ డ్యాన్స్లో ఏ స్కూల్కి చెందినవాడు అంటే లక్నో ఘరానా లేదా లక్నో స్కూల్కి చెందినవాడు బీర్జు మహారాజ్ రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన పర్సన్ శాంతిదేవి ఓకే సో ఈ శాంతిదేవి గారు అంటే ఎవరు అంటే మనకి ముఖ్యంగా శాంతిదేవి హూ పాస్డ్ అవే ఎట్ హర్ రెసిడెన్స్ ఇన్ గునుపూర్ రాయ్గఢ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిషా రైట్ సో ఈవిడని లుగిడీ దేవి అని కూడా అంటారు అండ్ ముఖ్యంగా ఈవిడ చేసింది ఏంటి అంటే మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్లో ఈవిడ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది రైట్ సో ఒడిషా రాష్ట్రంలో ఉన్న మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటే మావోయిస్ట్ కల్లోలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా సేవ చేసింది ఎవరు శాంతిదేవి గారు అండ్ ఆవిడ సామాజిక సేవకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అండ్ 88 ఏళ్ల వయసులో శాంతిదేవి గారు ఒడిషాలో మరణించారు సో ఈవిడ
దేనికి సంబంధించింది? సామాజిక సేవా రంగానికి సంబంధించింది. అందులో పద్మశ్రీ అవార్డును కూడా వీరు పొందారు. అండ్ ముఖ్యంగా ఒడిషా రాష్ట్రంలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు, మావోయిస్ట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ విశేష సేవ చేసింది అన్నమాట. ఓకే, అదేవిధంగా ఈవిడ సేవా సమాజ్ పేరుతో, సేవా సమాజ్ పేరుతో ఒక ఎన్జిఓను కూడా స్థాపించారు. సేవా సమాజ్ పేరుతో ఒక ఎన్జిఓను కూడా స్థాపించారు. అండ్ ముఖ్యంగా ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో, అనేక రకాల శాంతి చర్చలు, పీస్ టాక్స్ అంటాం కదా, సో ఆ పీస్ టాక్స్లో కూడా ఈమె పాల్గొంది. అదేవిధంగా అక్కడ ఈ మావోయిస్టుల వల్ల ఏర్పడిన దౌర్జన్యాలు, వాటికి వ్యతిరేకంగా కూడా ఈవిడ పోరాడడం జరిగింది. అండ్ ఈవిడ చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఈవిడకి పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించారన్నమాట. రైట్, సో శాంతిదేవి మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటీవల వార్త లో నిలిచిన శాంతిదేవి గారు ఏ రంగానికి సంబంధించిన వారు అంటే సామాజిక సేవా రంగానికి సంబంధించిన వారు. రైట్, ఆ తర్వాత గ్రేట్ రెసిగ్నేషన్. సో మనందరికీ తెలుసు, ఎప్పుడై నుండి అయితే ఈ కోవిడ్ పాండమిక్ అనేది విజృంభించడం మొదలుపెట్టిందో, దట్ ఈస్ ఫ్రమ్ 2020, అనేక మంది ఉద్యోగులు తమ ఉద్యోగం ఉంటుందో పోతుందో. సో నెక్స్ట్ వార్తలో నిలిచిన అంశం, దట్ ఈస్ గ్రేట్ రెసిగ్నేషన్. సో మనందరికీ తెలుసు, కోవిడ్ 19 పాండమిక్ 2020లో స్టార్ట్ అయినప్పటి నుంచి అనేక మంది ఉద్యోగస్తులు తమ తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. అవునా? సో ఆ ఉద్యోగం ఉంటుందో లేదో, లేదా ఇలాంటి డేంజరస్ పరిస్థితుల్లో నేను ఇంత తక్కువ జీతానికి ఈ కంపెనీలో పనిచేయాల్సిన అవసరం ఉందా, ఇంకో కంపెనీకి వెళ్తే నాకు ఎక్కువ జీతం వస్తుంది, సో ఇలా రకరకాల కారణాల ద్వారా అనేక మంది తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్గా యుఎస్ఏలో ఈ రాజీనామాలు అనేవి చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి. అండ్ ఈ వరుసగా అందరూ రాజీనామాలు చేస్తున్న ఈ ప్రక్రియనే గ్రేట్ రెసిగ్నేషన్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. రైట్, సో యుఎస్ఏ తర్వాత ఈ గ్రేట్ రెసిగ్నేషన్ అనే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో యూరోప్కి కూడా విస్తరించింది. అండ్ యూరోప్ నుండి ఏషియాలో కూడా, అండ్ ఎస్పెషల్గా ఇండియా, చైనాలో కూడా ఈ గ్రేట్ రెసిగ్నేషన్ ప్రభావం ఉండబోతుంది అని ఎకనామిస్ట్స్ చెప్తున్నారు అన్నమాట. రైట్, సో ఒకసారి కనుక చూసుకుంటే ముఖ్యంగా ఈ నవంబర్ 2021 4.5 మిలియన్ వర్కర్స్, అంటే దాదాపు 45 లక్షల మంది తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు అని చెప్పేసి యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ చెప్తుంది, అన్నమాట. రైట్, సో ఎవ్రీ మంత్ 3% ఆఫ్ ఎంప్లాయీస్, సో ప్రతి నెల దాదాపు 3% మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు, ముఖ్యంగా ఈ పరిస్థితుల వల్ల, నెలకొన్న భయానక పరిస్థితుల వల్ల. రైట్, సో మనకి ఈ ఉద్యోగం ఉంటుందో పోతుందో. రైట్, సో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అన్ని దేశాలు చితికిపోయాయి కాబట్టి వాళ్ళు మనల్ని ఉద్యోగాల్లో ఉంచుకుంటారో లేదా తీసేస్తారో, ఇంత తక్కువ జీతానికి ఇలాంటి భయంకర పరిస్థితుల్లో నేను పనిచేయాల్సిన అవసరం ఉందా, సో ఇలాంటి అన్ని ఆలోచనలతో అనేక మంది రెసిగ్నేషన్స్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రక్రియనే మనం ద గ్రేట్ రెసిగ్నేషన్ అంటున్నాము. సో అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీలు దాదాపు ఖాళీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా హైరింగ్ ప్రక్రియను మొదలుపెట్టాయి అన్నమాట. ఓకే, సో ఒక విధంగా హైరింగ్ చేస్తున్నాయి. సో మేము మీకు పెద్ద జీతాలు ఇస్తాము, ఎక్కువ జీతాలు ఇస్తాము అని చెప్పేసి అనేక కంపెనీలు అందరినీ ఆహ్వానిస్తున్నాయి ఈ గ్రేట్ రెసిగ్నేషన్ అనే చర్య వల్ల. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు రిపబ్లిక్ డే. సో మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు, అంటే రిపబ్లిక్ డే నాడు ఆయా రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు కొన్ని టేబుల్స్ని డిస్ప్లే చేస్తారు. అవునా? సో ఆ రాష్ట్రపతి మార్గం నుండి ఇండియా గేట్ వరకు ఈ టేబుల్స్ అన్నీ కూడా, అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన టేబుల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. రైట్, సో దాంట్లో భాగంగా వెస్ట్ బెంగాల్ కూడా తమ రాష్ట్రానికి సంబంధించి ఒక టేబుల్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ రూపొందించిన టేబుల్ని తిరస్కరించింది. రైట్, సో దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ చాలా అసహనం వ్యక్తం చేశారన్నమాట. సో అసలు మా రాష్ట్రానికి సంబంధించిన టేబుల్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేదు, మాకు కారణాలైనా చెప్పాలి కదా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు? మనకి మమతా బెనర్జీ. రైట్, సో ఇప్పుడు మనకి ఆ రిపబ్లిక్ డే పరేడ్లో ఏదైనా ఒక రాష్ట్రం యొక్క టేబుల్ని డిస్ప్లే చేయాలి లేదా చేయొద్దు అనే డెసిషన్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే అది డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర ఉంటుంది. ఓకే, డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర ఉంటుంది. రైట్, సో ఈ డిఫెన్స్ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తుంది. అండ్ ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపబ్లిక్ డే పరేడ్ రోజున డిస్ప్లే చేయబోయే రాష్ట్రాలకు సంబంధించిన ఈ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి
సంబంధించి అక్టోబర్ నెలలో ఒక రివ్యూని కండక్ట్ చేస్తాయి అన్నమాట. అక్టోబర్ నెలలో ఒక రివ్యూని కండక్ట్ చేస్తాయి అండ్ ఈ ఎక్స్‌పర్ట్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారమే ఏ రాష్ట్రం యొక్క టేబుల్ ని మనం రిపబ్లిక్ డే పరేడ్ లో డిస్‌ప్లే చేయాలి అనేది చెప్తుందన్నమాట. ఓకే, సో దాని ప్రకారమే డిఫెన్స్ మినిస్ట్రీ కూడా నడుచుకుంటుంది. క్లియర్? సో మనం ఈ టాపిక్ ని ఎందుకు డిస్కస్ చేసాము అంటే అసలు ఒక రాష్ట్రం యొక్క టేబుల్ ని రిపబ్లిక్ డే పరేడ్ లో డిస్‌ప్లే చేయడానికి గల ప్రక్రియ ఏంటి, రైట్? సో దీనికి ఆమోదం ఎవరు తెలుపుతారు? డిఫెన్స్ మినిస్ట్రీ ఆమోదం తెలుపుతుంది. అండ్ దానికన్నా ముందే అక్టోబర్ లోనే ఒక ఎక్స్‌పర్ట్ కమిటీ ఫామ్ అవుతుంది అండ్ ఈ ఎక్స్‌పర్ట్ కమిటీ ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్ లో ఏ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు అంటాము ఇంగ్లీష్ తెలుగులో వీటిని, రైట్? సో ఈ టేబుల్స్ నే శకటాలు. సో పశ్చిమ బెంగాల్ కి సంబంధించిన శకటాన్ని డిఫెన్స్ మినిస్ట్రీ ఏం చేసింది? రిజెక్ట్ చేసింది, రైట్? సో దీనికి సమాధానం కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరిగింది, రైట్? ఆ తర్వాత మ్యారిటల్ రేప్ అంటే వివాహం చేసుకున్న తర్వాత భార్య అంగీకారం లేకుండా భార్యతో బలవంతంగా లైంగిక చర్య జరిపితే దాన్ని మ్యారిటల్ రేప్ అని అంటున్నారు, రైట్? సో ఈ మ్యారిటల్ రేప్ పై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఒక సజెషన్ని సూచించారన్నమాట, రైట్? సో ఏమని చెప్తుంది ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అంటే ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉందో దీన్ని క్రిమినలైజ్ చేయాలి అంటే దీన్ని శిక్షార్హం చేయాలి అంటున్నారు. ఓకే, సో శిక్షార్హం అంటే క్రిమినలైజ్ చేయాలి అంటే మ్యారిటల్ రేప్ కి నువ్వు పాల్పడితే నీకు శిక్ష విధించబడుతుంది, దీన్నే మనం క్రిమినలైజేషన్ లేదా క్రిమినలైజ్ చేయాలి అంటున్నారన్నమాట, రైట్? సో ఈ మ్యారిటల్ రేప్ కి సంబంధించిన కేసులు అదేవిధంగా వీటికి సంబంధించిన ఫిర్యాదులు నేషనల్ ఉమెన్ కమిషన్కి చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏం చేసింది అంటే దీనిపై ఒక అధ్యయనం చేసింది అండ్ అధ్యయనం చేసిన తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏం చెప్తుంది అంటే ఈ మ్యారిటల్ రేప్ అనే ప్రక్రియను ఏం చేయాలంట, క్రిమినలైజ్ చేయాలి, అంటే ఈ మ్యారిటల్ రేప్కి పాల్పడ్డ వాళ్ళను శిక్షించాలి అని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చెప్తుంది. ఇక మనకు ఈ మ్యారిటల్ రేప్ అనేది మనకు ఏవైనా చట్టాల్లో ఉందా అంటే మనకు ముఖ్యంగా సెక్షన్ 375 ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 375 ఏం చెప్తుంది అంటే ఫోర్సిబుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ సెక్షువల్ యాక్ట్స్ బై ఏ మ్యాన్ విత్ హిస్ ఓన్ వైఫ్ ద వైఫ్ నాట్ బీయింగ్ 18 ఇయర్స్ ఈజ్ నాట్ రేప్, రైట్? సో ఈ రూల్ని సవరించాలి అని అంటున్నారు అన్నమాట, రైట్? సో ఐపీసీలోని సెక్షన్ 375 ఏం చెప్తుంది అంటే ఒకరి భార్య 18 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉండి అండ్ ఆమెతో నువ్వు బలవంతంగా లైంగిక చర్య జరిపితే అప్పుడు నువ్వు శిక్షార్హం. కానీ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏం చెప్తుంది, ఈ రూల్ని సవరించి ఎవరైనా తమ భార్యలతో బలవంతంగా లైంగిక చర్య జరిపితే దాన్ని శిక్షార్హం చేయాలి అని చెప్తుంది అన్నమాట, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 375 ఆఫ్ ఐపీసీ ఈజ్ రిలేటెడ్ టు మ్యారిటల్ రేప్, రైట్? ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ నుసాంతారా, రైట్? సో నుసాంతారా ఏంటి అంటే ఇది ఇండోనేషియా దేశానికి సంబంధించిన కొత్త రాజధాని, న్యూ క్యాపిటల్. మరి ఇప్పటి వరకు ఇండోనేషియా యొక్క రాజధాని ఏంటి అంటే జకార్తా. సో జకార్తా ఇప్పటి వరకు ఇండోనేషియా రాజధానిగా ఉంది, అవునా? సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ జకార్తా అనేది ఏదైతే ఉందో ఈ జకార్తా క్రమక్రమంగా 2050 సంవత్సరం కల్లా నివాస యోగ్యం కాదు, రైట్? సో ఇక్కడ రైజింగ్ సీ లెవెల్స్ అనేవి ఈ జకార్తాని నివాసయోగ్య ప్రదేశంగా ఉంచలేకపోతున్నాయి అండ్ ఈ జకార్తాలో పాపులేషన్ కూడా చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి మేము ఒక కొత్త క్యాపిటల్ని నిర్మించబోతున్నాము అండ్ ఆ కొత్త క్యాపిటల్ పేరు ఏంది, నుసాంతారా అని ఇండోనేషియా ప్రకటించింది అన్నమాట. సో క్రమక్రమంగా ఈ జకార్తా ఏదైతే ఉందో అక్కడ వాటర్ లెవెల్ పెరిగి అంటే సముద్రపు మట్టం పెరిగి ఆ ప్రాంతం అనేది మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము మా క్యాపిటల్ని ఒక కొత్త ప్రదేశానికి
తీసుకెళ్తున్నాము ఆ క్యాపిటల్ పేరు ఏంటి అంటే నుసంతార సో నుసంతార అనే దానికి అర్థం ఏంటి అంటే గరుడ పక్షి అని అర్థం ఓకే సో గరుడ బర్డ్ సో గరుడ బర్డ్ అనే అర్థం వచ్చేలా వారి యొక్క క్యాపిటల్ కి నుసంతార అని పేరు పెట్టుకున్నారు అండ్ నుసంతార అనేది మనకు ఇండోనేషియా అనేది ఒక ద్వీపాల సమూహం మనందరికీ తెలిసిందే కదా ఇండోనేషియా అంటే జావా సుమత్రా బార్నియో ఇవన్నీ కలిపి ఇండోనేషియా అంటాం మరి ఈ నుసంతార అనేది బార్నియో ద్వీపాల్లో ఉంది ఓకే సో బార్నియో ద్వీపాల్లో ఉన్న నుసంతార అనే ప్రదేశాన్ని క్యాపిటల్ గా ఎంచుకున్నారు అండ్ దానికి నుసంతార అని పేరు పెట్టారు క్లియర్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఇండియా డెన్మార్క్ కోఆపరేషన్ ఆన్ గ్రీన్ ఫ్యూయల్స్ ఈ గ్రీన్ ఫ్యూయల్స్ ని మనం తెలుగులో హరిత ఇంధనాలు అని అంటాం ఏమంటాము హరిత ఇంధనాలు సో ఈ హరిత ఇంధనాలకు సంబంధించి ఇండియా అంటే భారతదేశం మరియు డెన్మార్క్ ఈ రెండు దేశాలు ఈ హరిత ఇంధనాలపై పరిశోధన ఓకే రీసెర్చ్ ఆ తర్వాత వాటి యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ వీటన్నిటిపై అంటే హరిత ఇంధనాలపై రీసెర్చ్ మరియు డెవలప్మెంట్పై ఇరు దేశాలు పరస్పరంగా సహకరించుకోవాలి అని చెప్పేసి 14th January 2022న ఈ రెండు దేశాలు ఏం చేశాయి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అన్నమాట సో మనందరికీ తెలుసు హరిత ఇంధనాలు అంటే కాలుష్య రహిత ఇంధనాలు అంటే ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ చేయలేని ఇంధనాలను మనం హరిత ఇంధనాలు అంటాము దాంట్లో ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ అనేది మనము తరచుగా వార్తల్లో చూస్తున్నాము అవునా సో ఈ గ్రీన్ ఫ్యూయల్స్పై హరిత ఇంధనాలపై ఏ రెండు దేశాలు సహకరించుకోవడానికి ఒప్పందం చేసుకున్నాయి అంటే ఇండియా మరియు డెన్మార్క్ రైట్ ఆ తర్వాత సమర్థ్ సస్టైనబుల్ అగ్రేరియన్ మిషన్ ఆన్ ద యూస్ ఆఫ్ అగ్రో రెసిడ్యూ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ రైట్ సో యూనియన్ పవర్ సెక్రటరీ సో ముఖ్యంగా ఈ సమర్థ్ అనే కార్యక్రమం దేనికి సంబంధించింది అంటే మనందరికీ తెలుసు ముఖ్యంగా పంజాబ్ హర్యానా ఈ రాష్ట్రాల్లో పంట కోత తర్వాత ఆ రెసిడ్యూ అంటే ఆ పంట మిగిలిన పంట పండించిన తర్వాత మిగిలిన ఆ వ్యర్థం ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నారు ఈ రైతులు తగలబెడుతూ ఉన్నారు అవునా సో ఆ తగలబెట్టే ప్రక్రియను నివారించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ పవర్ సమర్థ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఓకే సమర్థ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది రైట్ సో ఈ సమర్థ్ అనే కార్యక్రమం ముఖ్యంగా ఈ రైతులు మిగిలిన ఆ పంట వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు తమ పొలాల్లో కాల్చకుండా వాటిని థర్మల్ పవర్ ప్లాంట్లకు తరలించాలి ఈ ప్రక్రియనంతా చేపట్టడం కోసం మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ సమర్థ్ అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నమాట సమర్థ్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సమర్థ్ అనే కార్యక్రమం దేనికి సంబంధించింది అంటే పంట వ్యర్థాల దగ్ధానికి సంబంధించిన కార్యక్రమం అండ్ దీనికి నేతృత్వం వహించే మంత్రిత్వ శాఖ ఏంది అంటే శక్తి మంత్రిత్వ శాఖ రైట్ ఆ తర్వాత ఐల్యాబ్ సో ఐల్యాబ్ అనేది ముఖ్యంగా మనకు ఈశాన్య భారత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కోవిడ్ టెస్టింగ్ ఫెసిలిటీని వేగవంతపరచడం కోసం ఒక కోవిడ్ టెస్టింగ్ వెహికల్ని ఐల్యాబ్ పేరుతో రూపొందించారన్నమాట సో ఈ ఐల్యాబ్ అనే దాన్ని రూపొందించింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ రూపొందించిన ఈ ఐల్యాబ్ అనే వాహనం ముఖ్యంగా ఈశాన్య భారతదేశ రాష్ట్రాల్లో కోవిడ్-19 టెస్టింగ్కి చాలా ఉపయోగపడే వాహనం అన్నమాట సో దీన్ని మిజోరాంలో ఇటీవల ప్రారంభించారన్నమాట రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ జస్టిస్ క్లాక్ రైట్ సో జస్టిస్ క్లాక్ సో ఈ జస్టిస్ క్లాక్ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారు గుజరాత్లో ఇన్స్టాల్ చేశారు అండ్ దీన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే సుప్రీంకోర్టు యొక్క ఈ కమిటీ చైర్పర్సన్ మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన డివై చంద్రచూడ్ గారు ఇటీవల రెండు డిజిటల్ సర్వీసులను గుజరాత్ హైకోర్టులో భాగంగా లాంచ్ చేయడం జరిగింది అందులో ఒకటి జస్టిస్ క్లాక్ మరియు ఇంకొకటి ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆఫ్ కోర్ట్ ఫీ సో కోర్టు ఫీని కట్టాలి అంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో కోర్టు ఫీని కట్టే ఒక ప్రక్రియను అదేవిధంగా జస్టిస్ క్లాక్ అనే ఒక విధానాన్ని గుజరాత్ హైకోర్టులో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన డివై చంద్రచూడ్ గారు ఆవిష్కరించారు మరి ఈ జస్టిస్ క్లాక్ అంటే ఏంటి ఇది ఒక ఎల్ఈడి డిస్ప్లే
ఓకే సో 7 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పుతో ఉన్న ఒక LED డిస్‌ప్లే అన్నమాట సో ముఖ్యంగా ఇది ముఖ్యంగా గుజరాత్ లోని గుజరాత్ లోని హైకోర్టు ప్రెమిసెస్ లో హైకోర్టు ప్రెమిసెస్ లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు అండ్ ఇక్కడ అన్ని స్టాటిస్టిక్స్ లభిస్తాయి అన్నమాట సో ఈ డిజిటల్ బోర్డ్ పై హైకోర్టు లో ఎన్ని కేసులు పర్ డే వాదిస్తున్నారు ఎన్ని కోర్టు కేసులు ముగిసాయి సో వీటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఈ జస్టిస్ క్లాక్ లో భాగంగా ప్రజలందరికీ కనిపిస్తాయి అన్నమాట రైట్ సో ప్రజలందరూ కూడా తమ రాష్ట్రంలో ఈ న్యాయపాలన ఏ విధంగా ఉంది తెలుసుకోవడం కోసం ఈ జస్టిస్ క్లాక్ ఉపయోగపడుతుంది సో జస్టిస్ క్లాక్ పేరుతో జస్టిస్ క్లాక్ ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు అంటే గుజరాత్ రైట్ ఆ తర్వాత బాట్ ల్యాబ్ డైనమిక్స్ సో బాట్ ల్యాబ్ డైనమిక్స్ సో ఢిల్లీలో ఉన్న ఒక సంస్థ ఈ బాట్ ల్యాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ బాట్ ల్యాబ్స్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఈ సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుందన్నమాట ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ బాట్ ల్యాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందంలో భాగంగా మనకు రిపబ్లిక్ డే తర్వాత అంటే రిపబ్లిక్ డే జరిగిన 3 రోజులకు 29th జనవరి న మనకు బీటింగ్ రిట్రీట్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది ఏంటది బీటింగ్ రిట్రీట్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది రైట్ సో రిపబ్లిక్ డే ముగింపు ఉత్సవాల్లో భాగంగా బీటింగ్ రిట్రీట్ అనేది 29th జనవరి న జరుగుతుంది అండ్ ఈ బీటింగ్ రిట్రీట్ లో భాగంగా 1000 డ్రోన్లతో ఒక లైట్ షోని నిర్వహించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఈ బాట్ ల్యాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి అందించిందన్నమాట ఓకే సో ఇండియా విల్ బి ద 4th కంట్రీ ఆఫ్టర్ చైనా రష్యా అండ్ యూకే టు క్యారీ అవుట్ సచ్ ఏ లార్జ్ స్కేల్ షో విత్ 1000 డ్రోన్స్ ఓకే సో 1000 డ్రోన్లతో ఒక కార్యక్రమం నిర్వహించి 1000 డ్రోన్లతో ఒక కార్యక్రమం నిర్వహించిన మొదటి 3 దేశాలు చైనా ఆ తర్వాత రష్యా యూకే తర్వాత ఇండియా ఆ స్థానంలో నిలవబోతుంది అండ్ ఈ 1000 డ్రోన్లతో ఒక లైట్ షోని ఏ సంస్థ రూపొందించనుంది బాట్ ల్యాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ 1000 డ్రోన్లతో ఒక లైట్ షోని నిర్వహించనుంది అన్నమాట రైట్ సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సో ఈ బాట్ ల్యాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది బీటింగ్ రిట్రీట్ సెరమనీలో భాగంగా 1000 లైట్ డ్రోన్లతో ఒక లైట్ షోని నిర్వహిస్తాయి ఆ తర్వాత మనకు 4th ఏషియా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కన్జర్వేషన్ సో ముఖ్యంగా ఆసియాలో ఈ పులుల సంరక్షణకు సంబంధించి 4వ సమావేశం దీన్నే మనం 4th ఏషియా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కన్జర్వేషన్ అంటున్నాము ఇటీవల చోటు చేసుకుంది రైట్ అండ్ ఈ 4th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కన్జర్వేషన్ ని ఏ దేశం నిర్వహించింది అంటే మలేషియా ఓకే సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి 4వ పులుల సంరక్షణ ఆసియా పులుల సంరక్షణ కాన్ఫరెన్స్ కి అధ్యక్షత వహించిన దేశం ఏంటి అంటే మలేషియా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ అదే విధంగా ఇండియా కూడా ఈ ఏషియా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కన్జర్వేషన్ ఈ సంస్థ ఏర్పాటులో భారతదేశం కూడా ఒక కీలక పాత్ర పోషించింది అండ్ ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక పులుల జనాభా ద హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఇండియా రైట్ సో ప్రపంచంలోనే అత్యధిక పులులు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి సో ఈ ఏషియా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కన్జర్వేషన్ సో దీనికి సంబంధించిన 4వ సమావేశానికి మలేషియా అధ్యక్షత వహించింది దాంట్లో భారతదేశం కూడా పాల్గొంది అండ్ ఈ సంస్థ ఏర్పాటులో భారతదేశం కూడా ఒక కీలక పాత్ర పోషించింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ రైట్ సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విషయానికి వస్తే మనకి ప్రతి సంవత్సరం జనవరి 23న ఓకే ప్రతి సంవత్సరం జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీగా జరుపుకుంటాం అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజుని పరాక్రమ్ దివస్గా జరుపుకోవాలి అని నిర్ణయించింది పరాక్రమ్ దివస్గా జరుపుకోవాలి అని నిర్ణయించింది ఇక 2022 విషయానికి వస్తే ఈ సంవత్సరంతో 125 సంవత్సరాలు పూర్తవుతుంది నేతాజీ జన్మించి అవునా సో దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే హ్యాస్ డిసైడెడ్ టు ఇన్స్టాల్ ఏ గ్రాండ్ స్టాచ్యూ ఆఫ్ నేతాజీ సుభాష్
చంద్ర బోస్ అట్ ఇండియా గేట్ సో ఇండియా గేట్ దగ్గరలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అండ్ ఇది ముఖ్యంగా గ్రానైట్ రాయితో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఓకే సో దానికన్నా ముందు ఇండియా గేట్ ముందు మనకు కింగ్ జార్జ్ యొక్క విగ్రహం ఉండేది దాన్ని 1980 లో తొలగించారు అదే స్థానంలో నేతాజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు అన్నమాట సో ఆ విగ్రహాన్ని మలచడం కోసం టైం పడుతుంది కాబట్టి ఆలోగా 23 జనవరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక హోలోగ్రామ్ స్టాచ్యూ నేతాజీ గారి యొక్క హోలోగ్రామ్ స్టాచ్యూని ఏర్పాటు చేయనున్నారు ఆ ప్రదేశంలో సో హోలోగ్రామ్ స్టాచ్యూ అంటే లైట్లతో నేతాజీ గారి రూపాన్ని లైట్ల రూపంలో ఏర్పాటు చేయనున్నారు అన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జనవరి 23 పరాక్రమ్ దివస్ ఆ తర్వాత అమర్ జవాన్ జ్యోతి సో ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం ఇండో పాక్ యుద్ధం లేదా దీనినే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అని కూడా అంటాం అవునా సో ఈ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన సైనికులకు గుర్తుగా మనము అమర్ జవాన్ జ్యోతి అనే దాన్ని ఇండియా గేట్ ముందు ప్రజ్వలించాం అవునా సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ అమర్ జవాన్ జ్యోతి ప్రజ్వలన ఏదైతే ఉందో దాన్ని నేషనల్ వార్ మెమోరియల్ దీన్ని 2019లో ఏర్పాటు చేశారు సో 2019లో ఏర్పాటు చేయబడ్డ ఈ నేషనల్ వార్ మెమోరియల్లో ఈ అమర్ జవాన్ జ్యోతి ప్రజ్వలన ఏదైతే ఉందో దాంట్లో విలీనం చేయనున్నారన్నమాట రైట్ సో ఈ ప్రక్రియను మనం గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ సో ఇటీవల 1971 ఇండో పాక్ యుద్ధం లేదా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన సైనికులకు గుర్తుగా ఏర్పాటు చేసిన అమర్ జవాన్ జ్యోతి ఆ జ్యోతిని 2019లో ఏర్పాటు చేయబడ్డ నేషనల్ వార్ మెమోరియల్ అంటే జాతీయ యుద్ధ స్మారకంలో స్మారకం దగ్గర ఉన్న జ్యోతిలో ఏం చేశారు విలీనం చేశారు రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత కోయిలా దర్పణ్ పోర్టల్ అంటే కోయిలా అంటే ఏంటి సో బొగ్గుని హిందీలో కోయిలా అని అంటాం బొగ్గుని హిందీలో కోయిలా అని అంటాం రైట్ సో ఈ బొగ్గు శాఖ లేదా కోల్ సెక్టార్ అంటాం కదా సో ఈ బొగ్గు శాఖలో ట్రాన్స్పరెన్సీ అంటే జవాబుదారీతనం అదేవిధంగా ఇతర ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం కోసం మినిస్ట్రీ ఆఫ్ కోల్ అంటే బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ కోయిలా దర్పల్ పోర్టల్ని ఏర్పాటు చేసిందన్నమాట కోయిలా దర్పణ్ పోర్టల్ రైట్ సో బొగ్గు మంత్రిత్వ శాఖ కోయిలా దర్పణ్ పోర్టల్ని ఏర్పాటు చేసింది ముఖ్యంగా బొగ్గులో అదేవిధంగా ఈ బొగ్గు శాఖలో ఉన్న వివిధ రకాల అంశాలన్నీ కూడా ఈ వెబ్సైట్ ద్వారా మనం చూడవచ్చు ఆ తర్వాత డిపోషన్ మిషన్ రైట్ సో డిపోషన్ మిషన్ సో మనందరికీ తెలుసు ప్రస్తుత నావికాదళ అధిపతి ఎవరు ఆర్ హరికుమార్ సో ఇటీవల మన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉన్న జితేంద్ర సింగ్ గారు ఆర్ హరికుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది అండ్ వీరు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారన్నమాట సో దాంట్లో భాగంగా భారతదేశం చేపట్టబోయే డీప్ ఓషన్ మిషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఈ డీప్ ఓషన్ మిషన్లో ఇండియన్ నేవీ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి నావికాదళ అధిపతిని కూడా ఆహ్వానించారు సో జూన్ 2021న ఈ డీప్ ఓషన్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ డీప్ ఓషన్ మిషన్ అంటే సముద్ర గర్భంలో పరిశోధన దీనికి సంబంధించి 4,77 కోట్ల రూపాయలను రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు చేయనున్నారు రైట్ సో ఈ డీప్ ఓషన్ మిషన్లో భాగంగా మత్స్య అనే ఒక వెహికల్ని లేదా ఒక బాక్స్ని తయారు చేయబోతున్నారు అండ్ దీంట్లో ముగ్గురు కూర్చోవచ్చన్నమాట సో ముగ్గురిని సముద్ర గర్భం అంటే 6,000 మీటర్ల లోతులోకి సముద్రంలోని 6,000 మీటర్ల లోతులోకి ఈ మత్స్య అనే వాహనం తీసుకెళ్తుంది దీన్ని కూడా డీప్ ఓషన్ మిషన్లో భాగంగా రూపొందించనున్నారు ఆ తర్వాత సముద్రయాన్ సో మనందరికీ తెలుసు ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ ఓషన్ మిషన్ దీన్నే మనం ఏమంటున్నాము సముద్రయాన్ అంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడు సముద్ర గర్భంలోకి వెళ్తాడు దీన్నే మనం ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ అంటున్నాం సముద్రయాన్ అంటున్నాం సో ఈ సముద్రయాన్ కనుక సక్సెస్ఫుల్ అయితే యుఎస్ఏ రష్యా జపాన్ ఫ్రాన్స్ అండ్ చైనా
చైనా. సో ఈ దేశాలతో ఈ దేశాల సరసన మనం చేరొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ సముద్రయాన్ ప్రోగ్రామ్ అనేది కనుక సక్సెస్ఫుల్ అయితే సముద్ర గర్భంలోకి వాహనాలను తీసుకెళ్లే, అంటే వాహనాలు అంటే ముఖ్యంగా ఆ సముద్ర గర్భంలో రీసెర్చ్ చేయడం కోసం రూపొందించిన వాహనాలు. సో అలాంటి వాహనాలను తీసుకెళ్లే దేశాలు ఆ దేశాల సరసన మనం చేరగలుగుతాం అన్నమాట. రైట్? సో యుఎస్ఏ, రష్యా, జపాన్, ఫ్రాన్స్ అండ్ చైనాకి మాత్రమే సముద్ర గర్భంలోకి వెళ్ళే వాహనాలు ఉన్నాయి. అండ్ ఈ సముద్రయాన్ అనే ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్ అయితే ఆ దేశాల సరసన మనం చేరే ఆస్కారం ఉంది అని తెలపడం జరిగింది. రైట్? సో ఇవి జనవరి 3rd వీక్కి సంబంధించిన మోస్ట్ 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ ద సెషన్. సో ఇంకా ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. వీ వుడ్ బీ వెరీ హ్యాపీ టు రిప్లై టు దాట్. Right? Thank you. Happy learning. Keep watching.